మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ బతుకుంటే చాలు అన్న పరిస్థితి ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కామన్ గా అబ్జర్వ్ చేసేదంటే ప్రతి ఒక్కరికి మాస్క్ ఉందా లేదా వారికి మనం ఎంత దూరం ఉన్నాం ఇవే అబ్జర్వ్ చేస్తాం చూసారా మనని కరోనా ఎంతగానం భయపెట్టి ఎంత భయభ్రాంతులకు గురిచేసిందో మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఎంతో మంది లక్షల్లో కోట్లల్లో ప్రాణాలు పోగొట్టుకొని ఉపాధి కోల్పోయి బతకడానికి కూడా తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ జీవనాన్నే ఎంతో కష్టంగా నెట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నోళ్ళో ఏదో అలా బతికితే లేని వాళ్ళు మాత్రం ఒక్క పూట తిండి కోసం ఎంతో బాధపడుతూ అలమటిస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ని కూడా మనం చూసాము అంత బాగైతుందిలే కరోనా మెల్లమెల్లగా పోతుందిలే అని అనుకున్న లోపే మళ్ళీ ఒమిక్రాన్ అనే వేరియంట్ అందర్నీ భయపెట్టిస్తుంది ఎక్కడ పుట్టిందో ఏమో తెలియదు కానీ మన దేశానికైతే రాలేదు కానీ అది వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికీ కరోనా నుంచి కోలుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఉపాధి లేక ఉపాధి కోసం ఎంతో అలమటిస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు అలాంటి ఒమిక్రాన్ మళ్ళీ వస్తే అప్పుడు బతుకుతామా లేదా అప్పుడు ఏమైతుందో అనే భయం ప్రతి ఒక్కరికి ఉంది దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మళ్ళీ ఒమిక్రాన్ ఒకవేళ వస్తే దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేయగలుగుతారో వీటన్నిటిని పబ్లిక్ ని అడిగి వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం హాయ్ హాయ్ ఏం చదువుతున్నావు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒకసారి ఆల్రెడీ కరోనా మనని ఎంత భయపెట్టిందో బతుకుతామా లేదా అనే సిచ్యువేషన్స్ కి తీసుకొచ్చింది ఇప్పుడే ఓకే అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వచ్చింది దీని గురించి నీకు ఏం తెలుసు అంటే ఇప్పుడు మనం కరోనా అయింది కదా ఇప్పుడు దానికంటే కొంచెం ఇప్పుడు కేసీఆర్ ఇట్లా మంచిగా చూసుకోవాలి అన్ని ప్రికాషన్స్ అన్ని మళ్ళీ జల్దీ ఇప్పుడు ఇట్లా రాకుండా కొత్త వైరస్ రాకుండా మన కేసీఆర్ చూసుకోవాలి కేసీఆర్ అని మోడీ అని అట్లా అంటే ఇప్పటివరకు ఆల్రెడీ స్కూల్స్ క్లోజ్ అయినాయి మళ్ళీ ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అని ఆన్లైన్ క్లాసెస్ పెట్టిరు మళ్ళీ ఒకవేళ ఈ ఒమిక్రాన్ అనేది మన కంట్రీకి వచ్చి తీవ్రంగా అయితే స్కూల్స్ క్లోజ్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు ఎట్లా ఏమనుకుంటారు అంటే మన మన చేతుల్లో అయితే లేదు డిసిషన్స్ మొత్తం గవర్నమెంటే చేస్తుంది గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ సబితేంద్ర రెడ్డి కానీ ఇక వాళ్ళే చేసేది ఇక వాళ్ళ బట్టి మాది వాళ్ళే కదా ఇప్పుడు మనం చెప్పేది అంతే ఇంకా అంటే నీకు ఈ ప్రికాషన్ తీసుకుంటే దీన్ని మనం దూరం చేయొచ్చు అంటే నీకు తెలిసిన నీకు దీనిపైన ఉన్న అవేర్నెస్ ఏంటి అంటే నాకైతే తెలియదు కానీ గవర్నమెంట్ ఇట్లా చెప్పాలి వాళ్ళ నుంచే మనం చేసేది ఇక గవర్నమెంటే చెప్పాను గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ అట్లా కరోనా నుంచి ఎంతో ఇబ్బందులు పడి దాన్ని ఇంకా ఇప్పటికీ దాని నుంచి మనం కోలుకోలేకపోతున్నాం ఆ టైంలో మీరు ఎలాంటి దాన్ని ఫేస్ చేశారు అంటే జాబ్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశారు చాలా ఇబ్బంది పడ్డా మేడం జాబ్ ఉన్న జాబ్ కూడా కోల్పోయింది ఇంట్లో కూడా వేరే చేసేవాళ్ళు ఎవరు లేక వాళ్ళ ఇంకా ముందే ఇది అప్పులో ఉన్నాం మళ్ళీ ఇంకా అప్పుల పాలు అయిపోయినాం ఇంకా డబ్బులు ఏమి ఇబ్బంది లేక ఓన్లీ ఇప్పుడు ఇది ఆన్లైన్ ఓలా కానీ ర్యాపిడ్ గా ఇలాంటివి నడుస్తున్నాయి వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఇంకా స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు కూడా రెండు మూడు రోజులు వరలు వాళ్ళు ట్రైడ్ చేసి వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడేటట్టు చేశారు ఈ ఫస్ట్ 1 ఇయర్ పీరియడ్ అసలు ఎట్లా గడిచిందో ఎటు పోయిందో మాకు అర్థం కూడా పోయింది అది ఇంటి నుంచి బయట వెళ్ళలేము జాబ్ చేయలేము అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఇది ఇవ్వలేకుండా చేసేసారు ఇక ముందు ఇంకా లాక్డౌన్ లాంటివి ఇస్తే మాత్రం ఇక అసలు ఏం ఉండదు అసలు మేడం ఇక వెరీ బ్యాడ్ మీరు ఏం జాబ్ చేసేవాళ్ళు ఇంతకుముందు మేము ఇది విలేజ్లో వ్యవసాయం చేసేవాళ్ళం ప్రస్తుతం సిటీకి వచ్చి స్విగ్గీ కానీ ఇలాంటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం వేరే జాబ్ ఇద్దామంటే జాబ్ కూడా ఎక్కడ ఛాన్స్ లేవు అన్ని షాపులు క్లోజ్ బిజినెస్ లేవు మేమే మూసుకుంటున్నాం ఉన్న వాళ్ళకి చేస్తున్నాం కొత్త జాబ్ ఎక్కడ చేస్తుంది అని బాగా ఇబ్బంది అయింది సిటీలో ఉన్న వాళ్ళు బాగా విలేజ్కి వెళ్ళిపోయిండు ఇక ఇప్పుడు వద్దామంటే కూడా బిజినెస్ మొత్తం డెవలప్ లేవు ఇంకా పాతకాలం నుంచి కోలుకోలేదు ఇంకా కొత్త వేషన్ వస్తే ఇంకా జాబ్స్ ఉన్నాక తీసేస్తున్నాక జాబ్స్ బాగా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు దీనిపైన ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తున్నా మనలో కూడా కొద్దిగా మార్పు అనేది రావాలి ఇక ఇంత సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ యూజ్ చేయడం కానీ శానిటైజర్స్ కానీ ఇలాంటి వస్తున్నాయి కొందరు యూజ్ చేస్తున్నారు కొందరు ఇంకా యూజ్ చేయట్లేదు ఇంకా ప్రభుత్వం చేసే ప్రయత్నం కన్నా ఇంకా మనలో చాలా మార్పు వస్తే ఇక త్వరగా ఏదైనా కొత్తగా రాకుండా ఉంటుందని ప్రయత్నం నా ఉద్దేశం ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఒమిక్రాన్ మన దేశంలోకి వచ్చి దాని తీవ్రత పెరిగితే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మనం తీసుకునే జాగ్రత్త కన్నా ముందు ప్రభుత్వం అలా ముందు రాకుండా చూసుకోవడం చేయడం చాలా మంచిది ఉన్న ఉద్దేశము ప్రభుత్వం విదేశాల నుంచి ఇది ఎయిర్పోర్ట్ నుంచి కానీ వ్యక్త విదేశాలు వచ్చేవాళ్ళు కానీ మనం పోయేవాళ్ళు కానీ వాళ్ళకి సరైన చెకప్ చేసి కానీ మనకు రానివ్వడం కానీ మనకు అటు పోవడం కానీ
ప్రభుత్వమే బాగుంటది ప్రజలు కూడా మనం కూడా తీసుకోవాలి ఇక్కడ లోకల్లో చెప్పండి మేడం కరోనా అప్పుడు ఎన్నో సిచువేషన్స్ ఫేస్ చేశాం మీరు ఎలాగ ఫేస్ చేశారు దాని నుంచి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ అంటున్నారు దీని ఎలా ఫేస్ చేయగలుగుతాం చెప్పండి దీని గురించి కరోనా వల్ల నుంచి చాలా మంది దెబ్బ తిన్నారు అసలుకి వేరే వేరే దారి నుంచి వచ్చారు మనం కాదు అది వచ్చింది చైనా వాళ్ళ నుంచి వచ్చింది అయినా కానీ వాళ్ళు వాళ్ళ దారే మనకు వచ్చింది అయినా కానీ కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డారు కొంతమందికి ఉద్యోగాలు పోయాయి చాలా అంటే మధ్య తరగతి కుటుంబాలే ఉండవలేం పర్వాలేదు వాళ్ళు చాలా వాళ్ళు రోడ్డు మీద పడ్డారు కుటుంబాలు అయినా కానీ ఆ తేదీకి తెచ్చుకోకూడదని అందరూ జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళకున్న జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని కోరుకుంటున్నాను చెప్పండి మేడం ఇప్పుడు ఒమిక్రాన్ మనం అప్పుడే ఎన్నో ఫేస్ చేసినాం చాలా ఇబ్బంది పడినాం ఇప్పుడు కోలుకుంటున్నాం ఓకే అంతా పర్లేదు అంతా బాగా అవుతుందని మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ అంటున్నారు దాన్ని ఎలా ఫేస్ చేయగలగాలి మనం ఇంకా రాలేదు అంటున్నారు అయినా కానీ జనాలు వస్తుంది అంటున్నారు అయినా రాకుండా చూసుకున్న జాగ్రత్తగా చూసుకునే అయితే బెస్ట్ ఇంకా తరడవే అనేసి చాలా మంది అంటున్నారు లాక్డౌన్ పడుతుందో ఏమో 3 మంత్స్కి అంటున్నారు అది ఎవరికి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నాను అమ్మా చెప్పు ఎన్నో ఇబ్బందులు కరోనా వచ్చినప్పుడు ఒక రోజు కూలీ చేసుకునేటోళ్ళం ఒక రోజు కూలీ కూడా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డాం తినడానికి తిండి కూడా లేకుండా అన్ని ఇబ్బందులు పడ్డాం ఇప్పుడే మెల్లగా వస్తున్నాం కోలుకుంటున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో ఒమిక్రాన్ అని కొత్త వేరియంట్ అంటున్నారు ఎట్లమ్మా అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి అమ్మా ఇప్పుడు కొత్తగా వస్తే జనాలు ఏమైపోతారు రోడ్ల మీద లేక ఎంతోమంది నశించిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు అది వస్తే ఎంతమంది కూడా చనిపోతారో తెలియదు చిన్నపిల్లలకే ఎక్కువ వస్తుందంట ఇప్పుడు నరక ఎంత తినడానికే తిండి లేక ఎంత ఇబ్బంది పడుతున్నాము దానివల్ల ఎంత ప్రజలు ఎంత అయిపోతున్నారు మన జాగ్రత్త మన మాస్క్ తీసుకోక మంచి పెట్టుకొని మంచిగా ఉంటే బాగుంటుంది మన జీవితం మనం కాపాడుకోవాలి ఇతరుల జీవితం కూడా కాపాడాలి మనకు సాయం అయినంత చేయాలి ఇతరులకు మనకు సాయం ఉన్నంత వరకు చేయాలి సో I am working in engineering college. We were very happy to work in the campus, teaching the students on campus. But then again a new news like Omicron has come. So what I would suggest is we have to take care no matter what comes and what is the situation. If we take care, we can overcome the situation. So everything is in our hand. So first of all, be vaccinated and take precautionary measures like wearing mask and keeping safe distance. So not to indulge in unwanted gatherings and unwanted outgoings. So if we take the measures, certainly we can overcome the problem. So don't panic, but face it. Thank you. Thanks for the opportunity. Thank you, madam.